ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుని నామంలో అందరూ బాగున్నారా? ఈరోజు దీని ఒక వాగ్దానం తప్పక మీ చేతి నెరవేర్లని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను. మీరు ప్రార్థన చేయండి. మనము గ్రహించలేని గొప్ప కార్యములను ఆయన చేయను. యోబు గ్రంథం 17:5 ప్రేమిడారా, దేవుడు చేసే కార్యాలు మనము గ్రహించలేం. దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేస్తాడంటే మనము గ్రహించలేనంత గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు. ఒక మారు ఆలోచించండి, దేవుడు చేసే కార్యాలు చాలా గొప్పవి. ఆయన చేయు కార్యములు ఆశ్చర్యాలు అద్భుతములు అని బైబిల్లో రాయబడి ఉంది. నిజంగానే దేవుడికి అసాధ్యమైందంటూ ఏమీ లేదు. ఈరోజు నమ్మకంతో విశ్వాసంతో ముందు కొనసాగగలిగితే దేవుడు నీ పట్ల కూడా అద్భుతమైన కార్యాలు తయారు. కానీ ఈరోజు నీ జీవితంలో కార్యాలు జరగట్లేదంటే అర్థమేంటిదో తెలుసా? నీవు సరైన విశ్వాసం కలిగి లేవని అర్థం. యేసు ప్రభు వారు కార్యాలు చేసేటప్పుడు గొప్ప గొప్ప కార్యాలు చేసే ప్రతిసారి కూడా ఆయన అంటాడు, నీ విశ్వాసమే నిన్ను బాగు చేసిందని, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిందని, నీ విశ్వాసమే నిన్ను నడిపించింది, నీ విశ్వాసం నీకు చూపు దయచేసిందని యేసు ప్రభు వారు చెప్పడం ఎంతగానో వింటూ ఉన్నాం. ప్రిమేర్ దిన బిడ్డారా, ఈరోజు నీకు విశ్వాసం లేకపోవడం వల్ల నువ్వు గొప్ప కార్యాలు చూడలేకపోతా ఉన్నావు. దయచేసి విశ్వాసం కలిగి ఉండు, నమ్మకం కలిగి ఉండు, భక్తి కలిగి ఉండు. దేవుడు తప్పక నీ జీవితంలో కార్యం చేస్తాడు. ఈ వాగ్దానం తప్పక దేవుడు నీ జీవితంలో నెరవేరుస్తాడు. దేవుని ఎందు విశ్వాసం ఉంచకుండా, నమ్మకం ఉంచకుండా నా జీవితంలో కార్యాలు జరగట్లేదు అని చెప్పి దేవుణ్ణి దూషిస్తూ ఉన్నావేమో, దేవుని ఎంతగానో నెట్టివేస్తూ వస్తూ ఉన్నావేమో, దేవుణ్ణి అసహించుకుంటున్నావేమో, దేవుని మీద ఆధారపడకుండా బ్రతుకుతూ ఉన్నావేమో, దేవుడు నేరుగా యువతి కరసంలో నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని ఎందు పూర్ణ మనసుతో, పూర్ణ విశ్వాసంతో, పూర్ణ భక్తితో దేవుని ఎందు నమ్మకం ఉంచు. దేవుడు తప్పక నీ పట్ల కార్యం చేస్తాడు. దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఇదిగో, ఆయన గొప్ప కార్యాలు చేసేవాడు, గ్రహించలేని గొప్ప కార్యాలు చేసేవాడు. అంత గొప్ప కార్యాలు చేసే దేవుడిని మీరు మర్చిపోవద్దని విశ్వాసం ఉంచి నమ్మకంతో ప్రభుని ఆరాధించాలని కోరుకుంటా ఉన్నాను. కొద్ది దాని ఎందు నమ్మకంగా మనం ఉంటే ఇంకా గొప్ప కార్యాలు మన పట్ల చేస్తాడు. దేవుడికి ఎన్నో మేలులు చేశాడు. ఈరోజు ఆ మేలు కృతజ్ఞతగా ఉండు. దేవుడు ఇంకా నీకు మేలులు చేస్తాడు. ఇది కాలము ఈ వాగ్దానం నీ చేతిలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థించేద్దామా? ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవుడు, మీకు లెక్కలేని స్తోత్రమునైనా నిబిడలను జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు వాగ్దానం ద్వారా నేరుగా నిబిడలతో మీరు మాట్లాడుతూ ఉన్నారు. అందుని బట్టి వందనాలు అయ్యా. నిబిడలను ఇక నేను గ్రహించి అయ్యా, నీ కార్యాలు ఎంత గొప్పవో, నువ్వు ఎలాంటి గొప్ప కార్యాలు చేస్తావో, గ్రహింపలేని గొప్ప కార్యాలు మీరు చేస్తున్నారు అయ్యా. అవి మాకు అర్థం కాకుండా ఆలోచిస్తే అయ్యా మీకు వందనాలు స్తోత్రాలు. ఆశ్చర్యం కలుగు చేస్తే ప్రభుని కార్యాలు అయ్యా. అలాంటి కార్యాలు ప్రతిబిడ్డ జీవితంలో జరిగించమని, ప్రభు నా జీవితంలో ఎన్నో చేసావు అలాంటివి అయ్యా, నీ బిడ్డల జీవితంలో కూడా ఎన్నో కార్యములు చేయమని, కృపా కనికరం చేత నింపమని అయ్యా. నీ బిడ్డల యొక్క సమస్యల్లో, కష్టాల్లో, బాధలు, ఇరుకుల్లో ఉన్నారు వారందరికీ విడుదల మీరు దయచేయండి అయ్యా. మీరు వారి తోడుగా నేడుగా ఉండండి. విశ్వాసం ఉంచి ఏ ప్రార్థన అయితే చేస్తూ ఉన్నారో ఆ ప్రార్థనకు నెరవేర్పు కలుగుచ్చేమని ఏసీ నామని అడిపెట్టుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. మంచిది ప్రేమిందరా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి. అంతేకాకుండా ఇంతవరకు కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇకనైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వాగ్దానాన్ని కనీసం కొంతమందికి అయినా మీరు షేర్ చేయడం ద్వారా సువార్త ప్రకటించిన వారు అవుతారు, అనేకులను బలపరిచిన వారు అవుతారు. మంచిది. ప్రభు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.